ఈ రోజు ఫస్ట్ బీకామ్ తెలుగు మీడియం క్లాస్ కి సంబంధించి టాపిక్ ఏది డిస్కస్ చేసుకుంటున్నాము అంటే బుక్ కీపింగ్ పద్ధతులు మరియు అకౌంటింగ్ ప్రక్రియ మరియు అకౌంటింగ్ సమీకరణాలు ఏ విధంగా ఉంటాయో ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. మన లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి అకౌంటింగ్ భావనలు అంటే ఏమి, అదేవిధంగా అకౌంటింగ్ సాంప్రదాయాలు అంటే ఏమి అనేది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, మరి ఈరోజు జనరల్ గా కొన్ని అకౌంటింగ్ పద్ధతులు కూడా ఉన్నాయి. అకౌంటింగ్ పద్ధతులు నగదు పద్ధతి, తర్వాత మార్కెంటైల్ పద్ధతి, మిశ్రమ పద్ధతి అని చెప్పేసి మూడు పద్ధతులు ఉన్నాయి. బట్ ఆ మూడు పద్ధతుల కంటే కూడా మనకి బుక్ కీపింగ్ పద్ధతులే మనం ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటున్నాం, రైట్? కాబట్టి మరి ఒంటి పద్ధు విధానం బుక్ కీపింగ్ పద్ధతిలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. ఏంటి ఏంటివి అవి అంటే, ఒకటి ఒంటి పద్ధు విధానము, రెండోది జంట పద్ధు విధానము. బాగా వినండి, బుక్ కీపింగ్ పద్ధతులు రెండు రకాలు, ఒకటి ఒంటి పద్ధు విధానము, రెండోది జంట పద్ధు విధానము. మరి ఈ ఒంటి పద్ధు విధానానికి జంట పద్ధు విధానానికి తేడా ఏమి, మరి ఒంటి పద్ధు విధానం అంటే ఏమి అనేది మనం గమనించినట్లయితే, ఒంటి పద్ధు విధానం అనేది ఇది చాలా అశాస్త్రీయమైన బుక్ కీపింగ్ పద్ధతి అనమాట. అంటే అశాస్త్రీయమైన బుక్ కీపింగ్ పద్ధతి. ఈ పద్ధతిలో ప్రతి వ్యాపార వ్యవహారాన్ని నమోదు చేయరు, అది నమోదు చేయరు. ఈ పద్ధతిలో వాస్తవ మరియు నామాత్రపు ఖాతాలకు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. స్థూలంగా చెప్పాలి అంటే నగదు ఖాతా వ్యక్తిగత ఖాతాలను మాత్రమే నిర్వహించడం జరుగుతుంది ఈ పద్ధతిలో. అందువల్లనే ఈ పద్ధతి చాలా మంది ఒప్పుకోలేదన్నమాట, అంటే బహుళ ప్రజాదరణ పొందలేదు. కాబట్టి ఈ పద్ధతిని ఎవరైతే జంట పద్ధు విధానం తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే నమోదు చేసి ఏదో కొంత లాభాన్ని నష్టాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఒంటి పద్ధు విధానం ద్వారా ఎక్కువ లాభము అనేది మనకు ఉపయోగము లేదు అన్నది ఇక్కడ పాయింట్. ఈ ఒంటి పద్ధు విధానం అనేది అశాస్త్రీయంగా ఉంటుంది, కాబట్టి ఎక్కువ శాతం ఒంటి పద్ధు విధానంలో మనము ఈ వ్యాపార సంస్థలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు ఒంటి పద్ధు విధానానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. మరి రెండోది జంట పద్ధు విధానం. జంట పద్ధు విధానం అంటే ఏమి అంటే, ఇది ఒక శాస్త్రీయమైన అకౌంటింగ్ పద్ధతి, శాస్త్రీయమైన బుక్ కీపింగ్ పద్ధతి. ఇది శాస్త్రీయమైన ఒక బుక్ కీపింగ్ పద్ధతి. ఎందుకు సార్ ఇది శాస్త్రీయమైనది అంటే, జంట పద్ధు విధానాన్ని ముఖ్యంగా ఏదైతే ప్రయోజనము పొందిన వ్యక్తికి, ప్రయోజనం ఇచ్చే వ్యక్తి రెండు ఖాతాలలో, అంటే రెండు ఖాతాలలో ఆ వివరాలు ఆ వ్యాపార వ్యవహారాన్ని నమోదు చేస్తాం కాబట్టి అతను ఖాతాల్లో అతను చూసుకున్నా, ఇతను ఖాతాలలో ఇతను చూసుకున్నా కరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి జంట పద్ధు విధానం రెండు ఒక వ్యవహారానికి సంబంధించిన రెండు పద్ధులను రెండు ఖాతాలలో నమోదు చేస్తాం కాబట్టి ఇది అత్యంత ప్రాముఖ్యమైనది, అదే విధంగా అత్యంత ఆదరణ పొందిందిగా మనం చెప్పుకోవచ్చు. మరి విధానాన్ని మొట్టమొదటిగా కనుగొన్న వాళ్ళు ఎవరు అంటే, ఇటలీ దేశస్థుడు అయిన లూకా పాసియాలో అనే మూల పురుషుడు ఈ 1494లో ది కంపారిటివ్ స్క్రిప్చర్స్ అనే పుస్తకంలో, ఆ పుస్తకంలో ఈ జంట పద్ధు విధానం గురించి వివరించడం జరిగింది. అంటే జంట పద్ధు, జంట అంటే రెండు, పద్ధు అంటే రెండు పద్ధులు. కాబట్టి సాధారణంగా ఒక వ్యవహారము ఏదైనా కూడా వ్యాపార వ్యవహారం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. కాబట్టి ఒక వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది అంటే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా సంస్థల మధ్య జరుగుతుంది కాబట్టి ఆ ఇద్దరి వ్యవహారము ఇద్దరికీ తెలిసి ఉండాలి అనమాట. అంటే ఇచ్చే వ్యక్తికి కానీ పుచ్చుకునే వ్యక్తికి కానీ, ఇద్దరు ప్రయోజనం పొందే వ్యక్తికి కానీ ప్రయోజనం ఇచ్చే వ్యక్తికి కానీ రెండు విషయాలు మనకి తెలిసినప్పుడే దాన్ని వ్యాపార వ్యవహారము అని అంటాం. కాబట్టి ఇలా ఈ వ్యాపార వ్యవహారాన్ని రెండు వైపులా, అంటే రెండు వైపులా రెండు అంశాలను ఖాతా పుస్తకాలలో నమోదు చేస్తున్నాము కాబట్టి దీనిని జంట పద్ధు విధానము అని అంటున్నారన్నమాట. ఇది మనం గమనించాల్సిన పాయింట్, రైట్? మరి ముఖ్యంగా ఈ అకౌంటింగ్ ప్రక్రియ అనేది ఏంది అనేది మనం గమనించినట్లయితేమా, అకౌంటింగ్ ప్రక్రియ గురించి ఎగ్జామ్కి 5 మార్కులు అడుగుతుంటాడమ్మా దీన్ని, అకౌంటింగ్ ప్రక్రియ గురించి వివరించండి అని అడుగుతూ ఉంటాడు. మరి అకౌంటింగ్ ప్రక్రియలో కొన్ని దశలు ఇమిడి ఉంటాయమ్మా. అంటే ఫస్ట్ మనం ఏమైతే మనం అకౌంటింగ్ చేస్తున్నామో, ఏ పద్ధతిలో మనం అకౌంట్లు రాస్తున్నామో, మనం యూనిట్ వైజ్ పాఠాలు ఏవైతే చెప్పుకుంటున్నామో దాన్నే అకౌంటింగ్ ప్రక్రియ అంటారు. అంతే,
బట్ అకౌంటింగ్ ప్రక్రియ అంటే ఏమి అంటే వ్యాపార సంస్థలలో ప్రస్తుతానికి అన్ని వ్యాపార సంస్థలలో చిట్టాలు రాయడం, ఆవర్జన నమోదు చేయడం, సహాయక పుస్తకాలను తయారు చేయడం, ముగింపు లెక్కలను తయారు చేయడం సర్వ సాధారణమైంది ప్రస్తుత కాలంలో. కాబట్టి ఇలా ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైనప్పటికీ అకౌంటింగ్ ప్రక్రియలో కొన్ని దశలు ఇమిడి ఉన్నాయమ్మ. ఏంటివి అవి అంటే, మొట్టమొదటిది చిట్టాలో వ్యాపార వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో వ్రాయడం. అంటే చిట్టా వ్యాపారం ఏదైతే జరిగింటుందో ఆ వ్యాపార వ్యవహారాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయడం. రెండవ పాయింట్, చిట్టాలో వ్రాసిన వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ఆవర్జలలో వివిధ ఖాతాలలో నమోదు చేయడం. అలా రాసిన చిట్టా పద్ధతుల వ్యవహారాలన్నీ కూడా ఎవరి ఖాతాలో, అంటే ఒకరికి ఒక్కొక్క అంశానికి ఒక ప్రత్యేక ఖాతా ఉంటుంది కాబట్టి అలా ఒక్కొక్క అంశానికి ఒక ప్రత్యేక ఖాతాలో నమోదు చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి అలా ఎవరి ఖాతాలో వాళ్ళ ఖాతాలలో ఆవర్జలు నమోదు చేయడం జరుగుతుంది. అది ఒక పాయింట్. రెండవ పాయింట్. మూడవ పాయింట్, ఆవర్జలోని వివిధ ఖాతాలలోని నిల్వల సహాయంతో ఆవర్జలోని, అంటే ఫస్ట్ మనము చిట్టా పద్ధతులు రాస్తాం, వ్యవహారం రాసుకుంటాం తర్వాత దానికి చిట్టా పద్ధతి రాసిన తర్వాత ఏ ఖాతా కాదు ఖాతాకి ఆవర్జ రాస్తాం. ఆవర్జ రాసిన తర్వాత అంకగణిత ఖచ్చితత్వాన్ని తెలుసుకోవడానికి ఆ ఖాతాల నుంచి అంకనా తయారు చేస్తామన్నమాట. ఇది మూడవ దశ. ఇలా అంకనాన్ని తయారు చేసినాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ టాపిక్స్ ని, అంకనా ఎట్లా తయారు చేస్తాము, ఆవర్జ ఎట్లా తయారు చేస్తాము, చిటాబదులు ఏ విధంగా నమోదు చేస్తాము అని అన్ని తెలుసుకున్నాం. కాబట్టి ఆ విధంగా అంకనాను తయారు చేయడం జరుగుతుంది. అలా అంకనా తయారు చేసిన తర్వాత వెంటనే వ్యాపార ముగింపు సంవత్సరము అంటే మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు దాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తామన్నమాట. ఆర్థిక సంవత్సరం చివరన అనగా 31 మార్చి తేదీన ముగింపు లెక్కలను తయారు చేయడం జరుగుతుంది. ఇది ఈ అకౌంటింగ్ ప్రక్రియలో ఈ 4 దశలు పూర్తి అయిన తరువాత, ఆ తర్వాత ఏం తెలుసుకుంటాము అంటే ఆ సంస్థకు వచ్చిన లాభాలను, ఆ సంస్థకు వచ్చిన నష్టాలను, ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకుంటాం అన్నమాట. ఈ విధంగా అకౌంటింగ్ ప్రక్రియ అనేది మనకు సాధ్యమవుతుంది. బాగా వినండమ్మా, అకౌంటింగ్ ప్రక్రియ అంటే ఏమి? ఫస్ట్ చిట్టాలో వ్యాపార వ్యవహారాలను క్రమ పద్ధతిలో రాసుకోవడం. అంటే ఏ కార్యకలాపాలు, వ్యాపారం అంటే ఏమి? అమ్మకాలు కొనుగోలు జరిపే ప్రక్రియను వ్యాపారం అంటారు. ఆ వ్యాపారంలో ఏదైతే జరుగుతున్నాయో, అంటే అమ్మకాలు జరిగినప్పుడు కొనుగోలు, ఇట్లా అమ్మకపు వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు అని కొన్ని ఉన్నాయమ్మా, ఆ వ్యవహారాలన్నీ కూడా, అంటే అరువు కమ్మడం కానీ, నగదు కమ్మడం కానీ, నగదుకు కొనడం కానీ, నగదుకు కొనుగోలు చేయడం కానీ, అరువుకు కొనుగోలు చేయడం కానీ, వ్యక్తిగత ఖాతాల కింద నగదు చెల్లించడం కానీ, నగదు వసూలు చేసుకోవడం కానీ, అంటే వ్యాపారంలో జరిగే అనేక కార్యకలాపాలు ఉంటాయి. ఆ కార్యకలాపాలన్నీ కూడా చిట్టాలో వరుస క్రమంలో నమోదు, తేదీ వారిగా నమోదు చేసుకొని, అలా నమోదు చేసుకున్న ఆ వ్యాపార వ్యవహారాలన్నింటినీ చిట్టా పద్ధతులు నమోదు చేసిన తర్వాత ఆవర్జ ఖాతాలలో నమోదు చేసి నిల్వలను తేల్చి తద్వారా అంకనాను తయారు చేసి, అంకనా చేసిన తర్వాత ముగింపు లెక్కలను తయారు చేసి ఆ వ్యాపారం యొక్క లాభ నష్టాలను కనుక్కోవడమే అకౌంటింగ్ ప్రక్రియగా మనము పరిగణిస్తున్నాము. అదేవిధంగా వ్యాపార సంస్థలలో ఈ ప్రక్రియనే అకౌంటింగ్ ప్రక్రియ అని అంటారన్నమాట. ఇవి అకౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన అంశాలు. మరి ఇప్పుడు మీకు అర్థమైంది కదమ్మా బుక్ కీపింగ్ అంటే ఏమి. తర్వాత బుక్ కీపింగ్ లో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఒంటి పద్ధ విధానము, రెండోది జంట పద్ధ విధానము. ఒంటి పద్ధ విధానాన్ని మనం పరిగణలోకి తీసుకోవడం లేదు, జంట పద్ధ విధానాన్ని మాత్రమే తీసుకుంటున్నాం. ఆ తీసుకోవడం ద్వారా మనం అకౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. అలా అకౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత
అకౌంటింగ్ ప్రక్రియ ఆధారంగా ఈ కార్యకలాపాలన్నీ మనము కంపెనీలలో నెరవేరుస్తున్నాం. మరి అకౌంటింగ్ సమీకరణ, అకౌంటింగ్ సమీకరణ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే అకౌంటింగ్ ఈక్వేషన్స్ అని అంటాం. ఏమంటాం? అకౌంటింగ్ ఈక్వేషన్స్ అని అంటాం అన్నమాట. మరి అకౌంటింగ్ ఈక్వేషన్స్ ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక ఫార్ములా ఉందమ్మా. ఏమి అంటే ఆస్తులు ఈక్వల్ టు అప్పులు, ఆస్తులు ఈక్వల్ టు అప్పులు. అంటే అమెరికా దేశపు లెక్కలు చేసే వాళ్ళు గణకులు ఏమంటారంటే డెబిట్ క్రెడిట్ నియమాలనే అకౌంటింగ్ సమీకరణ ద్వారా చూపించారన్నమాట. అమెరికా దేశపు గణకులు ఏం చేసినారంటే డెబిట్ క్రెడిట్ నియమాలని ఈ అకౌంటింగ్ సమీకరణ ద్వారా చూపించడం జరిగింది. ఆస్తులు ఇజ్ ఈక్వల్ టు అప్పులు. అదేవిధంగా ఆస్తులు అంటే ఏమి అంటే వ్యాపార సంస్థ కలిగి ఉన్న మొత్తాలని ఆస్తులు అని అంటాం. వ్యాపార సంస్థ కలిగి ఉన్న మొత్తాలని ఏమంటాము? ఆస్తులు అని అంటాం. అదేవిధంగా అప్పులు అంటే ఏమి అంటే ఆస్తులు, ఆస్తులపై హక్కులు లేదా వ్యాపార ఈక్విటీలు, ఆస్తులపై హక్కులు లేదా వ్యాపార ఈక్విటీలని మనం అప్పులు అని అంటున్నాం. మరి ఆస్తుల పైన హక్కులను రెండు రకాలుగా విభజించారు. ఏంటివి అంటే యజమానుల హక్కులు మరియు రుణదాతల హక్కులు. యజమానుల హక్కులు మరియు రుణదాతల హక్కులు. యజమానుల హక్కులను ఏమంటారు అంటే మూలధనపు హక్కులుగా వ్యవహరిస్తాము లేదా మూలధనంగా వ్యవహరిస్తాము. రుణదాత హక్కులను ఏమంటారంటే వ్యాపార హక్కులుగా వ్యవహరిస్తారు. ఇవి అకౌంటింగ్ సమీకరణలకు సంబంధించిన పాయింట్. మరి ఆస్తులు, ఈ ఆస్తులకు ఫార్ములా ఏమి అంటే అప్పులు ప్లస్ మూలధనాన్ని, సారీ ఆస్తులు ఇజ్ ఈక్వల్ టు అప్పులు ప్లస్ మూలధనాన్ని ఆస్తులుగా పరిగణిస్తారు. అంటే మూలధనము ప్లస్ అప్పులు, మూలధనం ప్లస్ అప్పులు ఏమంటాము? ఆస్తులుగా పరిగణిస్తారు. మరి ఆస్తులు మైనస్ అప్పులు అంటే ఈక్వల్ టు మూలధనంగా పరిగణిస్తారు. ఈ విధంగా ఆస్తులు అప్పుల మధ్య ఉన్న వ్యత్యాసమే యజమానుల ఈక్విటీగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవి ఈ రోజుకి సంబంధించిన పాయింట్లు. కాబట్టి ఇలా మనకి అకౌంటింగ్ బుక్కీపింగ్ పద్ధతులు, అకౌంటింగ్ ప్రక్రియ, అకౌంటింగ్ సమీకరణలు ఈ విధంగా మనకి థిరీ పార్ట్లో ఫస్ట్ టాపిక్లో మనకు అన్నీ ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ మీరు కొన్ని పాయింట్లని గమనించాలమ్మా. ఏంటంటివి అంటే వ్యాపార వ్యవహారము అంటే ఏంది, సరుకులు అంటే ఏంది, ఇలా చిట్టా అంటే ఏంది అనేది పాయింట్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మీకు ఈ వీడియోలో ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వ్యాపార వ్యవహారము అంటే నగదుకు లేదా సరుకు సేవల మార్పిడినే. నగదుకు కానీ అరువుకు కానీ సరుకు సేవల మార్పిడి అంటే సరుకులను కొనుగోలు చేయడం, అమ్మకాలు చేయడం, లేదా సరుకులను అతనికి ఇవ్వడం, కొనుగోలుదారునికి ఇవ్వడం, లేదా అమ్మకందారు నుంచి వస్తువులు తీసుకోవడం, ఇలా సేవల మార్పిడి అంటే వస్తు సేవల మార్పిడినే ఏమంటామంటే వ్యాపార వ్యవహారము అంటారన్నమాట. మరి ఇక్కడ సరుకులు అంటున్నాము, ఇక్కడ వ్యాపార వ్యవహారం అంటే సరుకుల మార్పిడి. మరి సరుకులు అంటే ఏమి అంటే తిరిగి లాభముతో అమ్మే ఉద్దేశంతో, ఇక్కడ బాగా గమనించాలి, ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రమే ఈ డెఫినేషన్. తిరిగి లాభము అమ్మే ఉద్దేశంతో ఒక సంస్థ కొన్న వస్తువులను, ఒక సంస్థ కొన్న వస్తువులను బుక్ కీపింగ్ లో సరుకులు అని అంటారన్నమాట. సరుకులు అంటే ఏమి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఫర్నిచర్ షాప్ పెట్టినామమ్మా. మనం కూర్చోడానికి సోఫాలు, ఫర్నిచర్లు అన్ని కొనుక్కున్నాం. మరి కొనుక్కున్నాము కాబట్టి దాన్ని సరుకు అంటామా ఫర్నిచర్ అంటామా? ఫర్నిచర్ షాప్కి ఫర్నిచర్ సరుకే, అది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కిరాణం షాప్ ఉంది, కిరాణం షాపులో కందిబ్యాళ్ళు ఇవన్నీ కొనుక్కుంటున్నాము, ఇవన్నీ కొనుగోలు చేసినాము, అన్ని నూరు కేజీలు నూరు కేజీలు నూరు కేజీలు కొన్నాము. అది తిరిగి అమ్మే ఉద్దేశంతో కొన్నామా, మనం వాడుకునే కొన్నామా? అది తిరిగి అమ్మే ఉద్దేశం అంటాం అన్నమాట. కాబట్టి మనకి సరుకులుగా పరిగణిస్తాం అన్నమాట. తర్వాత చిట్టా. చిట్టా అంటే ఏమి అంటే తొలి పద్దు పుస్తకం, దీన్ని తొలి పద్దు పుస్తకము అని అంటారు అన్నమాట. ఈ వ్యాపార సంస్థకు సంబంధించిన అన్ని వ్యవహారాలను, వ్యాపార సంస్థకు సంబంధించిన అన్ని వ్యవహారాలను తేదీల వారీగా రాసినట్లయితే, ఒక పుస్తకంలో రాసినట్లయితే దాన్ని తొలి పద్దు పుస్తకం అంటారు, దాన్ని చిట్టా అని అంటారు అన్నమాట. ఈ పాయింట్లు మనకి ఈ రోజుకు సంబంధించిన పాయింట్లు. రేపు ఖాతాల్లో రకాలు వాటి గురించి చర్చిస్తాను. రైట్, మీరందరూ ఇది దీన్ని కొద్దిగా ఒకసారి ఒకటికి రెండు సార్లు వినండి, విని కొద్దిగా గుర్తుపెట్టుకుంటే మనకి నెక్స్ట్ లెక్కలు చేయడం ఈజీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.